వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికి రాకూడదు. ఇంతకీ ఆ కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ సురిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. నేను ఆఫీస్కి వెళ్తాను, టైం అయింది. నువ్వు కూడా సేమ్ ఆఫీస్ తెలుసుగా. అవును, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. అక్కడ నేను రాజు, నువ్వు నాకు కళ్యాణి అంతే. ఆఫీస్ లో ఇద్దరికి పెళ్లి ఏందని తెలిస్తే కనుక ఇద్దరు తీసేస్తారు బాస్. ఫ్యామిలీ ఒకటే జాబ్. అవును, అదేనా? సరే ఆఫీస్ లో కడతాం, బయట వెళ్ళి బాయ్. కొంచెం ఎక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వండి సార్. సరే కూర్చో సార్. కొత్త బండి? కొత్త అండి. బండి స్పెషాలిటీ ఏంటో? పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుందా? ఎలా వెళ్తా సార్? ఇంజిన్ ఆఫ్ చేసి తోసుకెళ్ళిపోవడమే. ఎందుకు మీ ఆఫీస్ ఎక్కడ? ఇక్కడ సార్, హైటెక్ సిటీలో. ఎక్కడ హైటెక్ సిటీ? హైటెక్ సిటీలో కట్టప్ప సాఫ్ట్వేర్ సొల్యూషన్. అది ఎక్కడనా? మీది ఎక్కడనా? సూపర్ సార్, బాహుబలి సినిమా చూసారా? పెళ్ళైందా? లేదు. అదే సార్, పెళ్లి ఎందుకు కావాలా? అమ్మాయి నచ్చలేదయ్యా. అమ్మాయి అంటే మీకు ఎలా ఉండాలి సార్? ఒక అమ్మాయిని చూస్తే వెంటనే పెళ్లి చేసుకోవాలి అనిపించాలి. సార్ సార్, ఆఫీస్ వచ్చింది. బండి పార్క్ చేసి రండి, నేను పైన ఉంటా. ఓకే అండి. My name is Posa. కట్టప్ప సాఫ్ట్వేర్ సొల్యూషన్ కి ఎండే. ఇప్పుడు పొద్దున్న 7:30 అయిందే. ఆఫీస్ ఏమో 9 గంటలకి పొద్దున్న. ఒక్క రాళ్ళ పంచువాలిటీ లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి మర్చిపోయాను? సార్ రాజు సార్. రాజు ఏ రాజు? అప్పల రాజు. అప్పల రాజు అదే పెద్ద అనిల్ అంబానీ అన్నకు చెప్పావా? లేట్ వచ్చావా? దారిలో వస్తుంటే ఒక అమ్మాయి కళ్ళు తీరి పడిపోతే హాస్పిటల్ లో జాయిన్ చేసి వచ్చాను సార్. ఏమైంది? అమ్మాయికి 3 నెలలు అండి. కంగ్రాచులేషన్స్. నాకేం చెప్తున్నారు సార్? నీకే కదా చెప్పాలి. ఎక్కడ గుడ్ న్యూస్ వచ్చినా నీకే చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? ఐఎమ్ గిరీష్ సార్. అబ్బో, ఐఎమ్ పవన్ కళ్యాణ్ సార్. అంటే గుర్తుపడ్డానికి పెద్ద స్టార్ మరే. ఏం పేరు? కరెక్ట్ చెప్పు. శేషగిరి సార్. శేషగిరి. ముఖేష్ అంబానీ అంటే చెప్పాను పేరు. Excuse me sir, excuse me sir. ఇక్కడ కొంచెం ఐస్ అయ్యాడు. కళ్యాణి సార్, ఎందుకు తొందరగా వచ్చేసామే? ఇంట్లో వర్క్ ఏం లేదు. నువ్వు తొందరగా వచ్చేస్తే నిద్రపోకుండా ఎలాగే? నిద్రపోకపోతే మరపడి మొత్తం ఇప్పుడు పోతే. కళ్యాణం వచ్చింది, మధ్యాహ్నం లంచ్ చెప్పండి. చికెన్ బిర్యానీ 2. నాకు మటన్ బిర్యానీ చెప్పండి సార్. థమ్స్ అప్ ఏమైనా కావాలా సార్? లేదు సార్. ఏంటి, ఆఫీస్ లో అందరికి భోజనం పెట్టడం చట్టమా? అయితే 10,000 కట్ట సాలరీ నుంచి నీకు. సారీ సార్. కళ్యాణి సార్. వర్క్ వచ్చిన డౌట్. ఏంటి? నేను క్యాబిన్ కి వచ్చి మాట్లాడతాను. కళ్యాణి సార్. వెల్కమ్ అగైన్. ఓకే సార్. అప్పలాజ్ గారు, మీకు ఎందుకు విషయం చెప్పాను గుర్తుందా? ఏంటిది? ఒక అమ్మాయిని చూడగానే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపించాలని. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. అరే కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. ఎవరు అమ్మాయి? కళ్యాణి గారు సార్. కళ్యాణి గారు చేసుకుంటారు సార్ మీరు? మాట్లాడకూడదు సార్, పవిత్రంగా ఉండాలి మనసు మంది. ఎప్పుడు మీరు కొత్త మాట్లాడుతున్నారు? ఏంటి కొత్తగా? కొత్త కొత్త పదాలు వాడుతున్నారు ఏంటి? పవిత్రం గీతం అలా కాదు సార్, తప్పు సార్. నాకు తెలియదు, మీరు ప్రామిస్ చేస్తే నాకు కళ్యాణ్ కావాలంతే. చచ్చు.
మళ్ళీ వచ్చాడు. అప్పలరాజు సార్, ఐఎమ్ వెరీ సారీ, నేను ప్రతిసారి తిడుతున్నాను కదా, ఏమనుకోవద్దు, నీకు ఒక మాట చెప్పాలి, సీక్రెట్ కొంచెం పక్కకు రా. ఏంటి సార్, రిజైన్ చేస్తారా? సారీ 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 సార్. కళ్యాణ్ అంటే నాకు ఇష్టము, పిచ్చి. ఒక లవ్ లెటర్ రాసి పెట్టు. పట్టింది సార్, కళ్యాణ్ ఇష్టపడమండి. అమ్మాయి మంచిది కాదు, రోజు కొడుతూ తిరుగుతుంది. ఏంటి కళ్యాణ్ గురించి తక్కువ తక్కువ మాట్లాడుతా నువ్వు, ఏమనుకున్నా నువ్వు? లవ్ లెటర్ అయ్యే. లవ్ లెటర్ నేను రాయడం పెడతారు కళ్యాణ్? నువ్వు రాస్తావు, జాబ్ లో తీసామంటావా? జాబ్ లో జాబ్ నేను తీసేస్తాను, నేను రాయిపోతే నిన్నే తీసేస్తాను అంటున్నా. అని తీసేస్తారా సార్? ఇంక అమ్మాయిని మనం అలా చూడకూడదు సార్. అబ్బా, నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ. కానీ చెప్పండి, అందమైన కళ్యాణి, అందమైన కళ్యాణి, నా పేరు పూస. నా పేరు పూస. కళ్యాణి పూస, కళ్యాణి పూస, ప్రియమైన ఈ పూస రాసేది. నిన్ను ఇంతగా లవ్ చేస్తున్నానంటే అప్పుడు నీ నడుము మీద పుట్టుమచ్చ చూసే. ఎన్నోసార్లు చూసాను, చీర కట్టినప్పుడు చూడ మా మనుషులు. కళ్యాణి పూస, కళ్యాణి పూస బాగుందిగా. ఇంకో పూస మర్చిపోయారు సార్. ఏంటిది? ఎర్రి పూస, ఎర్రి పూస. నువ్వే సెట్ చేయాలి కళ్యాణి. భద్రం సంసారం చేస్తుంటే వారం వారం వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. నేను లవ్ లెటర్ సార్. ఏం సార్? ఈ లవ్ లెటర్ ఇచ్చాను కళ్యాణి గారు, మీరు ఇవ్వాలి సార్. ఏంటి, మీరు కూడా లవ్ లెటర్ రాశారా? లో సార్, ఫస్ట్ టైం ఒక అమ్మాయి పెళ్లి చేస్తా అనిపిస్తుంది సార్. మీకేమో పిక్చర్ పట్టింది సార్, ప్లీజ్ నేర్చుకుంటానండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరే సెట్ చేయాలి. సెట్ చేద్దాం. కొంచెం జాగ్రత్తగా బాస్ గడి ఇద్దరు నేను లవ్ చేస్తున్నారంట, సరేనా? పిచ్చి పిచ్చి అయిపోయిన పడుతున్నాడండి. అప్పలా సార్, కళ్యాణ్ ఏమంది సార్? చించేసి పడేసిందండి లవ్ లెటర్. రాపలేదు సార్, రేప్ చేసి పారేస్తాను. మా దాంట్లో అంటే ఒకసారి అలా చెప్తాం, కాదంటే రేపే. రేపే సార్? అంటే అమ్మాయి చించి పడిసిందంటే కొంచెం ఆలోచించుకొని చెప్తాను, టైం ఏమని చించి పడిసింది సార్. అయితే ప్రేమిస్తానండి, పర్లేదు. కళ్యాణి నా మీద పడినట్టు చేస్తాను చూడండి. ఏం చేస్తారు? ఎట్టు పండు తొక్కేస్తాను సార్. తప్పు సార్, వద్దు సార్. కళ్యాణి గారు, చిన్న డౌట్ ఉంది, ఒకసారి వస్తారు ఇలాగా? వస్తున్నానండి. మీ కళ్యాణి అడికెళ్ళి మీరు మీరు సెపరేట్ చేసుకుంటారు సార్? తొక్క నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్? నా మీద మీరే సెట్ చేయాలి కళ్యాణి. సగుల్లో ఉన్నావా? సరే కొంచెం ఫ్రీ చేస్తా నిన్ను. ఇప్పుడు గేమ్ ఆడదాం. గేమ్ గేమ్ ఆడదాం అని చెప్పాను కదా. గేమ్ కళ్ళ గంటల గేమ్ ఆడదాం. ఓకే, దొంగ ఎవరు సార్? దొంగ కళ్యాణి. ఆడపల్లె ఆడింది సార్, నాకు కట్టండి. చెప్పానుగా. ఓకే ఓకే, నేను ఏది చెప్తా అదే. ఓకే, కట్టుకో. ఇప్పుడు దొంగల్ని పట్టుకోవాలి. ఓకే సార్, రెడీ? దొంగ ఎక్కడ ఉన్నావు? దొంగ అంటే అమ్మ మన దగ్గర రావాలి. మీరు వెళ్ళిపోతే కళ్యాణి పట్టుకో, కళ్యాణి పట్టుకోని. కళ్యాణి నేను దొరికి, నేను దొరికి కళ్యాణి గారిని పట్టుకున్నారు. నేను దొంగ రెస్పెక్ట్ గురించి, లేడీస్ మీద రెస్పెక్ట్. ఈ దగ్గర నిన్ను నేర్చుకోవాలి. ఇదిగో మనకి రెండు కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. ఓకే సార్, కళ్యాణ్ ని క్యాబిన్ తీసుకెళ్లి ఓకే, ఆ న్యూ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి. మామూలు చెప్ప, మేము ప్రాజెక్ట్ వర్క్ నీకు చెప్తాను కదా అమ్మా, నువ్వు రానన్నా, నువ్వు రా నీకు చెప్తాను కదా, నువ్వు నువ్వు ఎందుకు అలాగా మధ్యలో వస్తావు, పుడింగ్ లాగా పెద్దది లాగా నువ్వు నువ్వు రా కళ్యాణ్. కళ్యాణి సార్, కళ్యాణి సార్, ప్రేమించాను సార్, చూడండి సార్. కళ్యాణి ఏమి కళ్యాణి?
కళ్యాణి చెప్పు. మాకు ఎంప్లాయీ కదా. ఏమైంది కళ్యాణి? కళ్యాణి చెప్పు. అది మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు అమ్మ ఎలా కంగారు పడుతూ బయటకు వచ్చింది? ఎందుకు సార్? వాడి ప్రాణవాయువు లాగేశావు. ఇక చాలు పూస ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని చేస్తా. వస్తే సంసారానికి పనికి రాకుండా చేస్తా. ఏంటి సార్ మ్యాటర్ అయింది ఎందుకు? కళ్యాణి ఎవరు అనుకుంటారా? అమ్మాయి నా లవర్ అని చెప్పబోతున్నా. వద్దు. నా లవర్ అని చెప్పండి. కళ్యాణి నా భార్యరా? కళ్యాణి ఇప్పటికే నేను ఆలోచించుకునే టైం నీకు ఇస్తున్నాను. ఎక్కడ బెటర్ లైఫ్ అక్కడికి రా కళ్యాణి. చుట్టూ లేదని నువ్వు రిజెక్ట్ చేయొద్దు ప్లీజ్. ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచిస్తున్నావు? గుండెలో పెట్టి చూసుకుంటా. గుండెలో పెట్టి చూసుకుంటా. తొక్కలు జాబ్ వద్దు, తొక్క వద్దు. చాలా బాగుంది. ఇలేజియస్ గా సీన్ మ్యాన్ అదిరిపోయింది. రామ్ ప్రసాద్ ఇల్లు గాలి ఒకడేస్తే సూర్యులో సుట్ట కలిసింది ఒకడేడ్చుడి. నీ ఏడుపు వాడి ఏడుపు జాయిన్ అయ్యి కాకనే ఎక్కువ రెడ్ అయిపోతుంది. అది ఇంకా చాలా బాగుంది. ఒక చోట ఇలేజియస్ గా చేశారు. వెరీ గుడ్ స్కిట్. రోజా గారు లవ్ ట్రయాంగిల్ అన్ని అందంగా ఉన్నాడని ముగ్గురు పడ్డారు. బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైనింగ్.